తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బీసీ క్రిమిలేయర్ జీవను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు బీసీ సంఘ నేతలు. దీనిపై వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు బీసీ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఏ రాష్ట్రంలోనూ క్రిమిలేయర్ లేదన్నారు. బీసీల అభివృద్ధిని అడ్డుకునేందుకే ప్రభుత్వం క్రిమిలేయర్ ను తెచ్చిందన్నారు ఆర్ కృష్ణయ్య. ఒక పక్క ఈ రాష్ట్రం సర్వతోముక్తి చెందాలి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పెత్తందారులు కూడా బలహీన వర్గాలకు విలువనిచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు 92% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఆయన పార్టీలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన నాయకులతో చర్చించకుండానే బీసీ సంఘాలతో చర్చించకుండా ఇటువంటి ఒక జీవో తెస్తే క్రిమిలేయర్ మీద ముఖ్యమంత్రి కౌంటర్ అటాక్ చేయడానికి చూస్తున్నారు. ఎట్లా అంటే మొన్న ఓ ముఖ్యమైన ఒక 5-6 మంది బీసీ నాయకులను పిలిపించి దీన్ని మీద బీసీల్లో మీకు చీలిక తీసుకొచ్చేటట్టు మీ కులాల్లోనే పేదోళ్ళకు వస్తారు కదా అని చెప్పే వాదాన్ని మీరు బలంగా టీవీ మీడియా దాంట్లో తీసుకొని పోవాలి. బీసీ సంఘాలు దెబ్బతోటి బీసీలన్నీ బీసీ కులాల మధ్య సంఘాల మధ్య నాయకుల మధ్య వైరుధ్యాలు ఏర్పడాలి, ఆ విధంగా ఆర్గ్యుమెంట్ చేయండి అని రెండు